కవులు కళాకారుల కష్టాన్ని ఉచితంగా ఆస్వాదించే హక్కు వాణిజ్య సంస్థలకు లేదని ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ కష్టాన్ని దోచుకోవద్దని విజ్ఞప్తి చేశారు. కవులకు లక్ష్మీ కటాక్షం ఉండాలన్నారు. ఇండియన్ ఫార్మర్ పింగ్ రైట్ సొసైటీ లిమిటెడ్ హైదరాబాద్ లో లర్న్ అండ్ ఎర్న్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి తెలుగు రచయితల సంఘం అధ్యక్షుడు పరుచూరి గోపాలకృష్ణ, గేయ రచయితలు సుద్దాల అశోక్ తేజ, చంద్రబోస్, సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తమ రచనల ద్వారా కవులకు రాయల్టీ ఎలా అందుతుంది, కాపీరైట్ ఎలా ఉపయోగించుకోవచ్చో ఐపీఆర్ఎస్ సంస్థ వివరించింది. ఐపీఆర్ఎస్ ఆవశ్యకతను వివరించిన రచయిత పరుచూరి గోపాలకృష్ణ తెలుగులో ఉన్న 350 మంది సభ్యులు ఐపీఆర్ఎస్ లో చేరాలని విజ్ఞప్తి చేశారు. రచయితలకు కష్టకాలంలో వృద్ధాప్యంలో ఐపీఆర్ఎస్ ద్వారా అందే సహాయం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన వివరించారు. అన్నీ కలిపి నేను రాసింది 11 పాటలు అండి. మీకు విచిత్రం ఏంటంటే నేను ఐపీఆర్ఎస్లో కూడా మొన్నటిదాకా దాదాపు 2-3 ఏళ్ళ దాకా మెంబర్గా కూడా జారలేదు. ఈ 2-3 సంవత్సరాల్లోనే ఆ 11 పాటలకు నాకు ఎంత డబ్బు వచ్చిందో దానికి 10 రెట్లు డబ్బు మా ఇంటికి వచ్చిందండి, నా అకౌంట్లోకి వచ్చింది. దట్ ఈజ్ ఐపీఆర్ఎస్, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు విదేశ